కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ డిపోకు చెందిన పామూరికి వెళ్ళవలసిన ఆర్టీసీ బస్సు లేకపోవడంతో మూడు జిల్లాలకు సంబంధించిన ప్రయాణికులు భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేల్ ఆర్టీసీ డిపోకు సంబంధించి ఆర్టీసీ బస్సును ప్రకాశం జిల్లా పామూరికి వెళ్లేందుకు 25 సంవత్సరాల నుండి తిరుగుతుంది. ఈ బస్సుకు వెళ్లే రహదారిలో నారాయణస్వామి మఠం పుణ్యక్షేత్రం, భైరవకోన పుణ్యక్షేత్రం ఉంది. అక్కడికి భక్తులు రద్దీగా వెళ్తుంటారు. భక్తులే కాక కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ప్రయాణికులు భక్తులు ఈ బస్సులో ప్రయాణం చేస్తుంటారు. కానీ కరోనా వైరస్ లో భాగంగా కడప జిల్లా నుంచి ఆ జిల్లాకి వెళ్ళవలసిన బస్సును నిలుపుదల చేశారు. కానీ ప్రస్తుతం బస్సులు తిరిగేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అన్ని ప్రాంతాలకు బస్సులు తిరుగుతున్నాయి. కానీ పామూరుకు వెళ్లేందుకు బస్సు తిరిగేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇటీవల బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ జె శ్రీనివాసులు పామూరు వెళ్లేందుకు బస్సును ఏర్పాటు చేస్తున్నామని మీడియా సమావేశంలో వెల్లడించారు. కానీ ఇంతవరకు బస్సు తిరిగేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రయాణికులు భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు పామూరుకి వెళ్లేందుకు బస్సును ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పుడు రెండు మూడు రోజుల చేస్తామని వేయలేదు. ఇప్పుడు మాకు ఇబ్బంది ఉంది పన్నులు కన్నా. దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకొని భజన ఎక్కడ ఉదయగిరిందా? ఇరవై సంవత్సరం పామూరు పండి కానీ తిరగడం లే, తిరగడం ఇబ్బంది పడతారు ప్రయాణికులు. అదే మాది సమస్య. ఇబ్బంది గత 20 సంవత్సరాలు పామూరుకి బస్సు తిరుగుతుంది. కానీ 4-5 వారాల నుంచి అక్కడ ఒక బస్సు రావట్లేదు. అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి బస్సు కంటిన్యూ చేస్తే మాకు మేలు చేస్తున్నారు ఒకసారి.